సో హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ది రేమాన్ స్టోమ్. ఇది ఎక్కడ ఉంది, ఎందుకు వెళ్తున్నాం అని చెప్తుంది. ఇది అయితే వచ్చేసి మనకి ముస్లింబాగ్లో అయితే ఉంది. ఇది వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇది మన హైదరాబాద్లో ఉంది కానీ దీని గురించి ఎక్కువ మందికి అయితే ఐడియా లేదు. అండ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఇది ఇప్పుడైతే ప్రజెంట్ క్లోజ్ అయి ఉందని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో ఓపెన్ అయి ఉందని అంటున్నారు. సో మనం అయితే వెళ్దామని అనుకుంటున్నాం. దీన్ని చాలా మటుకు అయితే పార్క్ లాగా, ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా, ఫోటోషూట్ లాగా, షార్ట్ ఫిలిమ్స్ లాగా, రీల్స్ దీనికి యూజ్ చేస్తున్నారు అని అంటున్నారు, చేస్తున్నారు అని కూడా అంటున్నారు. బట్ గేట్ క్లోజ్ కూడా ఉంది అని చెప్పేసి కూడా చాలామంది అని అనుకుంటున్నారు. సో మనం ఈసారి అయితే వెళ్దామని అనుకుంటున్నా, ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నా కానీ వెళ్ళలేకపోయినా. సో ఈసారి అయితే ఖచ్చితంగా కన్ఫామ్గా వెళ్దామని అనుకొని ముందరికైతే వెళ్ళిపోతున్నా. వెళ్ళాక గేటు క్లోజ్ ఉంటుందో ఓపెన్ ఉంటుందో కూడా మనకి తెలియదు. సో స్టే ట్యూన్ విత్ మీ, లెట్స్ గో టు రేమాన్స్ స్టాప్. సో మనం ఇప్పుడైతే స్టార్ట్ అయితే అవుతున్నాము. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే సరనగర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు సరనగర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ప్రియదర్శిని పార్క్, సరనగర్ మినీ ట్యాంక్ మాల్ అంటారు కదా, అక్కడికైతే వెళ్తున్నాము. సో అక్కడికైతే వెళ్తున్నాను. మీరు చాలామంది అయితే ఇప్పుడైతే అనవచ్చు, ఎందుకు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటారు, లేదంటే ఎవరన్నా అడిగితే కూడా వెళ్ళిపోవచ్చు అని కూడా అనుకుంటారు. కానీ అదైతే లోపలికి ఉంది. గూగుల్ మ్యాప్స్ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దాని గురించి ఐడియా అయితే లేదు. అండ్ ఇంకా మీరు ఎవరన్నా అడుగుతారంటే ఒకడేమో లెఫ్ట్ బాగా చెప్తారు, ఒకడేమో రైట్ బాగా చెప్తారు, ఒకడేమో అసలు ఇక్కడ ఉందో లేదో కూడా ఆమెకి ఐడియా ఉందో. సో అట్లా అని చెప్పేసి మీకు అనేది క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వెళ్దామని చెప్పేసి ఇట్లా మొత్తం క్లియర్గా అడ్రస్ వీడియో అయితే ఇద్దామని అనుకుంటున్నాను. మేమైతే గేట్ ఓపెన్ అయి ఉంటుందన్న ఆశతో అయితే పోతున్నాము. కానీ ఆడికి పోయినాక అయితే ఇవాళ గేట్ ఓపెన్ అవుతుందా క్లోజ్ ఉంటుందా అని చెప్పేసి రీజన్స్ ఏంటంటే గేట్ క్లోజ్ చేయడానికి అక్కడ కొన్ని కేసెస్ అయితే అయినాయని అనుకుంటున్నారు. అంటే పబ్లిక్ టాక్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, కానీ అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకైతే తెలియదు. సో ఇప్పుడైతే మనం వచ్చేసి ప్రియదర్శిని పార్క్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ప్రియదర్శిని పార్క్ దగ్గర అయితే మేము ఆపోజిట్లో పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ అయితే ఓపించుకుంటున్నాము. మాకేమో ఎండకి దుబ్బతో పై వాటర్ కోసం మార్కెట్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్లో వాటర్ కనిపించి తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ వచ్చేసి మనం అయితే ఇప్పుడు మీ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. సండే రోజు అయితే నైట్ ఫుడ్ అయితే ఇక్కడైతే మొత్తం వేరే ఉంటుంది. అంటే మొత్తం షాప్లు, స్ట్రీట్ ఫుడ్, పార్క్, చాలామంది అయితే నైట్ ఫుడ్ అయితే వచ్చేస్తారు ఇక్కడికి ఎంజాయ్ వ్యూ ఎంజాయ్ చేయడానికి. ఇంకా పూనాలు కూడా తీస్తారు సండే టు ఫుడ్ అయితే. సో చాలా క్రౌడ్ అయితే ఉంటుంది సండే ట్యూస్డేస్ అయితే ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ సైడ్. దీన్ని సరనగర్ చెరువు కట్ట, మినీ ట్యాంక్ బండ్, సరనగర్ లేక్ అని కూడా పిలుస్తారు. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. గణేశ నిమజ్జనం కూడా ఇక్కడనే చేస్తారు. లెవెన్త్ డే గణేశుని అయితే చాలా పెద్ద గ్రాండ్గా అవుతుంది. ట్యాంక్ బండ్ తర్వాత అయితే నెక్స్ట్ ఇక్కడైతే చేస్తారు. సో ఇడికెళ్ళైతే మేము ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం, ఎందుకంటే ఎండ కూడా బాగా కొట్టేస్తుంది, ఎక్కువ ఉండలేకపోతున్నాం. అఫ్కోర్స్ ఇదైతే ఉంది కానీ ఎండకి మనకు రైట్ సైడ్ చూస్తున్నట్టు ఏమో అక్కడ థియేటర్ అవుతుంది, అది కూడా సినిమా నడుస్తుంది. మేము పోయే టూ అవుతుంది కాబట్టి పబ్లిక్ లేరు. సో ఇక్కడికి వెళ్ళి అయితే మనం అయితే దగ్గర అయితే వచ్చేసాము. ఇంకా 5-10 మినిట్స్ అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడైతే ప్రజెంట్ మనం గడ్డనగరంలో ఉన్నాము. ఇది దాటినాక దిల్సుఖ్ నగర్ ఉంది. దిల్సుఖ్ నగర్కి వెళ్ళకుండా మనం ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి ముస్లింబాగ్ సైడ్ వెళ్తే మనకి రేమన్ స్టాంప్ అనేది కనిపిస్తుంది. ఇక ఇక్కడ రైట్ వెళ్తే మనం అయితే దిల్సుఖ్ నగర్కి అయితే వెళ్ళిపోతాము ముంగట. కానీ ఆడ రైట్ పోకుండా ఇంకా స్ట్రీట్ పోయి అక్కడ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అని ఒకటి ఉంటుంది, అది ముందరే చూపిస్తుంది. ఇక్కడ ఇక్కడ కాదు, లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక ఆర్చ్ కూడా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మనకైతే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఇంకా దగ్గరకు వచ్చేసినట్టే మనం ఇట్లా ముందరికి వెళ్ళి రైట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ముంగట ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ పార్క్ ఉంటుంది. మనకి ఎమ్మెల్యే సుజయరెడ్డి వారి ఇల్లు ఇక్కడ సైడ్ ఉన్నట్టు ఐడియా, కొంచెం ముంగట ఉన్నట్టు నాకు ఒక ఐడియా ఉంది. సో ఒకసారి అయితే చూద్దాము ఎమ్మెల్యే సుజయరెడ్డి వారి రైట్
రైట్ సైడ్ లో అయితే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇల్లు ఉంది ఇదే. సో ఇక్కడ ఇంకా దగ్గరికి వచ్చేస్తామని అర్థమైపోయింది. సో ఇక్కడికి వెళ్ళి కొంచెం ఒక 2 మినిట్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినట్టయితే మనకి రేమండ్ స్టాంప్ అయితే ఉంటుంది. సో రేమండ్ స్టాంప్ వచ్చేసి ఈ గల్లల్లోనే కన్ఫ్యూ అవుతారు చాలా మటుకు అయితే తెలియక. సో ఇక్కడ లెఫ్ట్కి అయితే తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతూ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. సో మనం ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసేసినాము. అక్కడ ముంగట బ్లాక్ కలర్ గేట్ చూసుకుంటే మనకి అదే రేమండ్ స్టాంప్. బండి అయితే అక్కడ పార్క్ చేసి ముందరికి వెళ్దాం అనుకుంటున్నాము. కానీ చూసినట్టయితే గేట్ అయితే క్లోజ్ ఉంది, తాళం వేసిరని అనుకుంటా. ఓపెన్ ఇంత దూరం వచ్చినాక చేసేది ఏం లేక గోడ దుంకాల్సి వచ్చింది. గోడ అయితే దుంక ఎంట్రెన్స్ లకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ అయితే మెట్లు అయితే ఉన్నాయి, మెట్లకి అయితే లోపలికి అయితే పోతున్నాము. చూడడానికి అయితే మంచిగా పీస్ఫుల్గా పార్క్ లాగా ఉంది. సో ఇక్కడ గడ్డి అంతుంది, ఇక్కడ ఫ్లవర్స్ కూడా బాగానే ఉంది. దీన్ని ఎవరో అయితే దీన్ని అయితే ఎవరైతే మెయింటైన్ అయితే మంచిగా చేస్తారు. కానీ లాక్ అయితే అర్థం అయితే లేదు ఇంత మంచి ప్లేస్ని. ఇది గవర్నమెంట్ దా నాన్ గవర్నమెంట్ దా కూడా అర్థమైతే లేదు. అక్కడైతే మనకు ఒక సమాధి అయితే ఉంది. అక్కడ ఇదంతా ఒక పార్క్ లాగా ఉంటుంది, మంచిగా ఓపెన్ చేసి అందరికి బాగా వీకెండ్ టైంలో కూడా మంచిగా చిల్ కావచ్చు. కానీ క్లోజ్ చేసిరు, మనుషులు కూడా ఎవరు లేరు. ఎందుకంటే మేము మధ్యాహ్నం టైంలో వచ్చినాం, కానీ మార్నింగ్ పూట ఓపెన్ ఉంటుందని అంటున్నారు ఇక్కడ పక్కన వాళ్ళు. మార్నింగ్ వాకింగ్ చేసుకోనికైతే ఓపెన్ ఉంటుందని అనుకుంటారు. ఇక్కడ అయితే షూట్స్ రీల్స్ అయితే అని కూడా చాలా మంది అయితే చెప్తున్నారు. పక్కన అడిగిన ఉండే ఇక్కడ మంచి మంచి లొకేషన్ అయితే ఉంది. ఫొటోస్కి అయినా రీల్స్ కైనా ప్రీ వెడ్డింగ్ షూట్కి అయినా షార్ట్ ఫిలింకి అయినా మంచి లొకేషన్ లాగా ఉంది, మంచిగా షూటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్లీ మనం అయితే మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసినాము. బా ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది, ఎవరు లేరు అని అనుకుంటున్నాము. ఇదైతే బాగుంది ఒకటి. ఇగో ఇది దీన్ని అయితే రేమండ్ స్టాంప్ అయితే అంటాము. ఫైనల్లీ మనం అయితే ఇక్కడికి అయితే వచ్చేసినాము. ముందు ఇద్దరు అయితే ఉన్నట్టు అనిపిస్తున్నారు, వాళ్ళు లోకల్ వాళ్ళు కావచ్చు అనుకుంటా. ఇంకా కొద్దిసేపు టైం స్పెండ్ చేసుకుందాం అనుకుందాం, కానీ ఇంకా గేట్ దుంగకి వచ్చామని భయంతో ఎక్కువసేపు ఉండలేకపోయినాం. సో దిస్ ఈస్ అవర్ రిస్కీ వ్లాగ్. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.